హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. వరుస నష్టాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మళ్ళీ మార్కెట్లు లాభాల్లోకి ఇవాళ చేరుకోవడం మనం చూస్తున్నాము. 10,700 పాయింట్ల పైన మళ్ళీ నిఫ్టీ కొనసాగుతుంది. ఇవాళ ఇంట్రాడే లో నుంచి దాదాపు 120-130 పాయింట్ల మేర రికవరీ మనకు కనిపించింది. 10,628 ఇవాళ ఇంట్రాడేలో, అక్కడి నుంచి 10,740 లెవెల్స్ పైగా నిఫ్టీ ట్రేడ్ కావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి 730 లెవెల్స్ దగ్గర ఉంది, 10,730 లెవెల్స్ దగ్గర 57 పాయింట్ల లాభంతో. బట్ పీక్ నుంచి ఇంట్రాడే లో నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 90 పాయింట్లకు పైగా రికవరీ మనం చూసాము ఇవాళ. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో పెద్దగా మనకి స్టాక్స్ కనిపించలేదు. కొన్ని ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో మాత్రం ఇవాళ మనకు మంచి గెయిన్స్ కనిపిస్తున్నాయి. దానివల్ల చూస్తే కొద్దిగా ఇండెక్స్ మేనేజ్మెంట్ లాంటిది ఇవాళ కూడా మనకు జరుగుతుంది. వరుసగా 2-3 రోజుల నుంచి 110-130 పాయింట్ల మేర రేంజ్లో మార్కెట్స్ ఎదురు సైడ్ పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే నష్టపోతూ లాభపడుతూ వస్తున్నాయి. లాస్ట్ 1-2 డేస్లో కూడా ఆల్మోస్ట్ 120 పాయింట్స్ మేర నష్టాన్ని నమోదు చేయడం చూసాం మార్కెట్లు. ప్రస్తుతానికి కూడా దాదాపు 60-70 పాయింట్ల లాభంతో ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. మోస్ట్ ఆఫ్ ది మనకి మిగిలిన గ్లోబ్ పిక్చర్ చూసుకుంటే పాజిటివ్గానే కనిపిస్తుంది. దీన్ని బట్టి ఈ వీకెండ్ పాజిటివ్ మోడ్లోనే మార్కెట్స్ ఎండ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇవాళ ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లను కొనుగోళ్ళ మద్దతు బాగా ఉంది. ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవాళ ఫ్లేవర్ ఆఫ్ ది డే ఏదైనా ఉంది అంటే అది బ్యాంక్స్ అని చెప్పుకోలేదు. ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, పిఎస్యు బ్యాంక్స్ కానీ కొన్ని ఫినాన్షియల్ రిలేటెడ్ స్టాక్స్లో యాక్టివిటీ ఇవాళ మనకు ఉంది. దీంతో మీడియాలో కూడా కొద్దిగా గెయిన్స్ ఉన్నాయి. ఐటీ ప్యాక్ నష్టపోయింది. మైంట్రీ 3% మేర, టాటా ఎలక్సీ, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ అనేవి 2-2.5% మేర నష్టపోతే, పెర్సిస్టెన్స్ లాంటిది 5% డౌన్తో ఉంది. పిఎస్బీస్లో పిఎన్బి 3%, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ 2.5-3% దాకా గెయిన్స్లో ఉన్నాయి. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఫెడరల్ బ్యాంక్, డీసీబీ లాంటి కౌంటర్స్లో కూడా మంచి యాక్టివిటీ ఇవాళ జరుగుతుంది. వీక్ అవుతున్న స్టాక్స్లో పేజ్ ఇండస్ట్రీస్ 3.5% నష్టాల్లో ఉంది. అలాగే ఎగ్జోనోబెల్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అన్లీ సార్ ఎలాంటి వ్యూతో నాటి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో పెద్ద యాక్టివిటీ లేదు. ఆల్మోస్ట్ మనకి జస్ట్ 0.25% మాత్రమే గెయిన్స్లో మనకు ఉంది. బట్ ఇండెక్స్లో మాత్రం 100 పాయింట్స్ దాకా రికవరీ మనకు కనిపించింది లోయర్ లెవెల్స్ నుంచి. సో ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? డెఫినెట్లీ అండి, లాస్ట్ 1-10 డేస్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్మార్ట్ మనీ ఏదైతే ఉందో అది మొత్తం ఫ్రంట్ లైన్లో ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మంత్ మొత్తం రిజల్ట్ సీజన్ కాబట్టి సో ఆయా కంపెనీ రిజల్ట్స్ని బట్టి ప్రాబ్లీ ఆ ఇండివిజువల్ స్టాక్స్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లీ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఓన్లీ ఇంటూ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ మేబీ ఇండిసీస్ అనే చెప్పొచ్చు. సో మనం ఉదయం కూడా అనుకున్నాం 10,710 ఈ రోజు కనుక క్రాస్ అయ్యి దాని అబౌ క్లోజ్ అవుతే వీఆర్ డన్ విత్ ద కరెక్షన్ అని. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్ హ్యాపెన్ ద సేమ్ వే. సో 10,534 వచ్చి క్లోజింగ్ వాజ్ అబౌ 200-డే మూవింగ్ యావరేజ్. సో ఈ రోజు కూడా అదే అవుతుందని అనుకుంటున్నాను. 710 అబౌ కనుక మార్కెట్ క్లోజ్ అయింది అంటే కనుక ఈ రోజు లో ఏదైతే ఉందో దట్ షుడ్ బి యాక్టింగ్ యాజ్ ఎ స్టాప్ లాస్. అండ్ నెక్స్ట్ ర్యాలీలో 10,807 నుంచి 920 దాకా ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎవరన్నా ఈరోజు మార్నింగ్ సజెషన్ తోటి కొనుక్కొని ఉంటే కనుక ఈరోజు లో స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేస్తే కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 80-100 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం పదే చెప్తున్నాం, నిఫ్టీ 200-డే మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ కూడా కట్ అవ్వట్లేదు. సో అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది అని అనుకుంటున్నాం కంటిన్యూస్గా. అండ్ ఈరోజు ఉదయం కూడా అదే చెప్పడం జరిగింది, 26,930 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని. ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే రివర్స్ అవటం చూసాం మనం. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా ఒక 200 పాయింట్స్ అప్ మూవ్ లాగా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో 27,430 ఏదైతే స్వింగ్ హై ఉందో అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒక 180-200 పాయింట్స్ ఇక్కడ నుంచి కూడా అప్ మూవ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా హోల్డ్ చేయమని చెప్తాను, విత్ స్టాప్ లాస్ బిలో 27,077 క్లోజింగ్ బేసిస్ మీద. అదేవిధంగా ఐటీ ప్యాక్ ప్రాబ్లీ ఏదైతే కరెక్షన్ మోడ్లో ఉందో ఈరోజు మేబీ 1-2 డేస్లో రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 200-డే మూవింగ్ యావరేజ్ టీసీఎస్ నియర్ టు 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి టీసీఎస్ని పిక్ చేసుకోమని చెప్తాను. 1878 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 1845 అనేది 200-డే మూవింగ్ యావరేజ్, మేబీ ఒక 30-40 రూపీస్ పడితే కనుక టీసీఎస్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ బిలో 1784. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 1920 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో మీరు ఎలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ ఏమైనా తీసుకునేందుకు పొజిషన్ కాల్స్ లాంటివి ఏమైనా కనిపిస్తున్నా, లేకుంటే ఇంట్రాడే కోసం ఎనీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇంకా మిగిలి ఉన్నాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ బాగా వోలటాలిటీ అనేది పెరగడం చూసామండి ఈ సిరీస్ న్యూ ఇయర్ జనవరి సిరీస్లో. లాస్ట్ 2 డేస్లో విపరీతమైన సెల్లింగ్ నిఫ్టీలో వచ్చింది. ఈరోజు కూడా మార్నింగ్ ఫస్ట్ ఇనిషియల్గా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో
విపరీతమైన సెల్లింగ్ అనేది నిఫ్టీలో ఉంది. తర్వాత లోన్ ఈరోజు లోగాన్ చూసుకుంటే 10,678 ఫ్యూచర్స్లో అక్కడ నుంచి 100 పాయింట్స్ అంటే హైగా చూసుకుంటే 10,793 దగ్గరగా ఒక 120 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరగడం చూసాము లో నుంచి. సో ఇదే విధంగా ఇండివిజువల్ స్టాక్స్లో కూడా చాలా స్ట్రాంగ్ లో నుంచి రికవరీ చూసాము. అయితే ఇక్కడ నుంచి మనం బ్యాంక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బ్యాంక్స్ కారణంగా ఈరోజు నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఐ మీన్ లో నుంచి బాగా రికవర్ అయిందని చెప్పొచ్చు. అయితే రాను రోజుల్లో మార్కెట్ వోలటాలిటీ ఉండొచ్చు. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది 10,820-840 దగ్గర నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ చాలా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు వచ్చిన ర్యాలీ బేస్ చేసుకొని లాంగ్స్ని బిల్డ్ చేయమని నేను సజెస్ట్ చేయను. అట్ ద సేమ్ టైం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. మనకి నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్స్లో ఈ రిజల్ట్ ప్రధాన కంపెనీ రిజల్ట్ అనౌన్స్ చేస్తుంటాయి, దాని తగ్గట్టుగా మూవ్స్ ఉంటాయి. కొంచెం ఐటీ ఈరోజు పడినా కూడా మళ్ళీ ఐటీ కొంచెం బౌన్స్ బ్యాక్ కావచ్చు. కొంచెం ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో కూడా బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. బట్ హై బీటా స్టాక్స్కి దూరంగా ఉండమంటాను. మరీ ముఖ్యంగా మెటల్స్ని మాత్రం ర్యాలీస్లో సెల్ చేయమంటాను. ఎల్ఎన్టీ ఒకటి కూడా చాలా వరకు వీక్గా వచ్చింది లాస్ట్ 2 డేస్ ట్రెండ్, దాన్ని కూడా ర్యాలీస్లో సెల్ చేయమంటాను. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ వీక్ అయ్యేంత వరకు మార్కెట్స్ పెద్దగా పడకపోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం బాగా పెరుగుతాయని కూడా అనుకోను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇనిషియల్గా కొంచెం కరెక్షన్ కూడా స్టార్ట్ కావచ్చు అండి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ పిఎస్బీస్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో గెయిన్స్ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి ప్రాఫిట్స్లో ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవన్నీ పిఎన్బీ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎక్కడైనా బయింగ్ ఆపర్చునిటీ ఉందా? అంటే పిఎస్యు బ్యాంక్స్లో నేను అనుకోవడం ఇది ఒక జస్ట్ ఒక బాగా పడినాక ఒక బౌన్స్ బ్యాక్ తప్ప నేను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను అనుకోవడం వీటిని అవాయిడ్ చేయమంటాను. ప్లస్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి గవర్నమెంట్ నుంచి కొంచెం పాజిటివ్ అంశాలు కూడా రావచ్చండి, దాని కారణంగా పెరుగుతున్నాయి తప్ప బట్ బిజినెస్ మోడల్లో మనకి ఎటువంటి మార్పు అనేది రాలేదు. కాబట్టి అట్లా ఉన్నంతకాలం పెద్దగా నేనైతే సజెస్ట్ చేయను. అయితే ఇది ఒక మంచి అవకాశము ఎవరైతే అంటే ఎస్బీఐని పక్కన పెడితే మిగతా పిఎన్బి కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా ఫండమెంటల్స్లో మార్పులు అయితే రాలేదండి, అదే విధమైన రిజల్ట్ వస్తున్నాయి. కాబట్టి జస్ట్ ఒక ఫ్యూ డేస్ కోసం అయితే హోల్డ్ చేయమంటాను. ప్రస్తుతానికైతే ర్యాలీ ఉంది, ఈ ర్యాలీ కొనసాగొచ్చండి. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ బెంగళూరు నుంచి సుమన్. హలో, అదే సుమన్ సార్, ఎల్ఎన్టి ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అండ్ గెబ్రైల్, సో బోత్ ఆర్ ఐ వాంట్ టు బై సర్ టుడే. ఎల్ఎన్టి ఫైనాన్స్ అండ్ ఇంకో స్టాక్ ఏదన్నారు? ఎల్ఎన్టి ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అండ్ గెబ్రైల్. ఇదండి గెబ్రైల్ ఇండియా. ఓకే ఫైన్. ఏంటి టూ స్టాక్స్ ఎంతకాలం పాటు హోల్డ్ చేద్దామని? ఇట్స్ కైండ్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ గ్యాబ్రియల్ ఇండియా. యా డెఫినెట్లీ బయింగ్ స్టార్ట్ చేయొచ్చు అండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 213 దగ్గర టాప్ అవుట్ అయినాక 110 బాటమ్ కూడా రావటం చూసాం. కరెంట్లీ 143 దగ్గర ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. 1 ఇయర్ వ్యూ అంటున్నారు కాబట్టి ఓనీ థింగ్ ఏంటంటే నెక్స్ట్ 4-5 మంత్స్ కూడా చాలా వొలటైల్ ఉంటాయి మార్కెట్స్ టిల్ ద ఎలక్షన్ మ్యాండేట్ వచ్చే వరకు. సో నా ఉద్దేశంలో దీని రేంజ్ అనేది 120-150 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, మేబీ ఒక 10 రూపీస్ అబరేషన్. సో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. 140-120 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ అక్యుమిలేషన్ అని చెప్తాను ఎల్ఎన్టీ ఫైనాన్స్ 1 ఇయర్ కోసం. అదేవిధంగా గ్యాబ్రియల్ కూడా ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ ద బాటమ్ అని అనిపిస్తుంది చార్ట్స్ పరంగా. 202-115 దాకా బాటమ్ రావటం చూసాం. సో 4 మంత్స్లో 115. సో కరెంట్లీ 140 ఉంది ఈ స్టాక్ కూడా. నా ఉద్దేశంలో రెండు మీరు సెలెక్ట్ చేసుకునే ప్రైస్ వైజ్ ఈక్వల్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ స్టాక్ని కూడా 140-120 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి లక్ష్మీనారాయణ మరొకాలం. హలో, అడగండి లక్ష్మీనారాయణ గారు. సార్, పీసీ జ్యువెలర్స్ రైన్ ఇండస్ట్రీస్ ఈరోజు 127 లో తీసుకున్నాము, 181 లో తీసుకున్నాము. ఓకే, ఉంచుకోవాలి. ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా రైన్ అట్రాక్టివ్గా ఉన్న పీసీజే హై ప్రైస్లో తీసుకున్నట్టున్నారు కొద్దిగా. కరెంట్లీ అదే ప్రైస్ ఉందండి, 81లో మీరు కొన్నారు 86. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ 46 దగ్గర బాటమ్ అవుట్ అయింది. సో ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి. పీసీ జ్యువెలర్స్ మీరు ఎప్పుడైతే కొన్నారో అట్లీస్ట్ మీరు 30% లాస్కి ప్రిపేర్ అయి ఉండాలి, అది కూడా విత్ స్టాప్ లాస్. సో ఈ స్టేజ్లో 60 రూపీస్ కిందనే స్టాప్ లాస్ ఉందండి. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ ద 20 రూపీస్ రిస్క్ తీసుకుందాం అంటే హోల్డ్ చేయమని చెప్తాను 60 రూపీస్ కింద స్టాప్ లాస్ తోటి. బికాస్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్, ఇది 100-110 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టేజ్లో రిస్క్ 20 రూపీస్, రివార్డ్ ఈస్ ఆల్సో క్లోజ్ టు 20 రూపీస్ అండి. దట్స్ యువర్ చాయిస్ టు హోల్డ్ ఆర్ నాట్, బట్ డెఫినెట్లీ బిలో 60 పొజిషన్ మాత్రం ఉంచొద్దని చెప్తాను. అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ మనం మంత్లీ చార్ట్స్లో చూస్తే కనుక ఒక రివర్సల్ బార్ రావటం చూసామండి. సో డిసెంబర్ లో హై చూస్తే కనుక 117-146. సో నా ఉద్దేశంలో 117 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ అనేది అయితే ఫామ్ అయింది చార్ట్స్ పరంగా. సో మీరు కొన్నది ఓకే అండి, 145 అరౌండ్ కొన్నా అన్నారు, దట్స్ ఓకే. అండ్ 115
స్టాప్ లాస్ మీరు పెట్టుకుంటాను అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా ఇక్కడ మీరు డెఫినెట్లీ కొనొచ్చు రెయిన్ ఇండస్ట్రీస్. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 172 నుంచి 180 మధ్యలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఏదైతే ఉన్నారో అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేయమని చెప్తున్నాం. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు టీవీ 5 సమర్పిస్తున్న స్మార్ట్ నిష్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి, సైమల్టేనియస్గా కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. హిమకర్ అడుగుతున్నారు, హెచ్ఈజీ 3990 గ్రాఫైట్ 1020 తీసుకున్నారట హోల్డర్ యావరేజ్, రెండు పీక్ ప్రైజ్లో తీసుకున్నట్టున్నారు, అక్కడి నుంచి ఆల్మోస్ట్ 25-30% దాకా డౌన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి అండి, మీరు లాస్ట్ బుల్ మార్కెట్లో ఇవి విపరీతంగా అంటే వన్ సైడెడ్గా పెరిగిన స్టాక్స్ అండి ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్. ఆఫ్ కోర్స్ రిజల్ట్ కూడా ప్రతి క్వార్టర్ కూడా లాస్ట్ 3-4 quarters కూడా చూసుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్, అంటే బాటమ్ లైన్ చాలా పెరిగింది. ఇంకా చెప్పాలంటే హెచ్ఈజీ మిగతా అదర్ స్టాక్స్ లాగా పెద్దగా పడలేదండి, బట్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్స్. 3900 నెక్స్ట్ ఒక 3-4 నెలలో రేటు కానీ మీ రేటు కానీ మీకు వస్తే మాత్రం మీరు అమ్మేయమని చెప్తానండి. నెక్స్ట్ బుల్ మార్కెట్లో గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ బాగా పెరుగుతాయి అయితే నేను చెప్పను. గ్రాఫైట్ ఎంతలో కొన్నారండి? 1020. గ్రాఫైట్ అయితే బాగా వీక్ ఉందండి, మీకు హెచ్ఈజీ పర్లేదు, కొంచెం పర్లేదు, మీ రేట్ రావడానికి అవకాశం ఉన్నాయి. మళ్ళీ గ్రాఫైట్ మాత్రం ఒక 30-40% ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ అయితే పెరిగే అవకాశాలు కనపట్టలేదు. ఇది మనం చూస్తుంటే మార్కెట్ పెరుగుతున్న టైంలో కూడా డౌన్ ట్రెండ్ అనేది ఉంది, ఈ డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగవచ్చు. షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం క్లోజర్గా 800 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చండి. కొత్తగూడెం నుంచి రాజేష్ వరకాల అడగండి. రాజేష్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. టాటా ఇన్వెస్ట్మెంట్, హీరో మోటార్ కార్ సార్. టాటా ఇన్వెస్ట్మెంట్ 677 లో తీసుకున్నాం సార్. ఓకే, హీరో మోటార్ కార్ 2700 లో తీసుకున్నాం సార్, 1 ఇయర్ వ్యూతో. ఓకే, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ జస్ట్ హోల్డింగ్ కంపెనీ లాంటిది ఇది. ఐ థింక్ మీరు రెండు కూడా మంచి స్టాక్స్లోనే ఉన్నారండి. ఓన్లీ థింగ్ ఏంటంటే టైం పీరియడ్ ఈజ్ క్రిటికల్ ఇక్కడ. 1 ఇయర్ అంటున్నారు కాబట్టి వొలటాలిటీ డెఫినెట్లీ ఉండొచ్చు. సో నా ఉద్దేశంలో టాటా ఇన్వెస్ట్మెంట్ న్యూ హై వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది, 952 న్యూ హై అది. సో 898 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ లాస్ట్ 3 మంత్స్లో దీని ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ 650 నుంచి 900 విత్ ఇన్ 2 మంత్స్ పెరిగింది. సో ఇలాంటి మూవ్స్ ఉన్నప్పుడు ఐదర్ సైడ్ వేస్ కానీ ఆర్ డౌన్ ట్రెండ్ కానీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు డెఫినెట్లీ మంచి స్టాక్లో ఉన్నారు, హోల్డ్ చేయమని నా సజెషన్. ఒకవేళ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోవాలి అంటే కనుక 803 కింద క్లోజింగ్ బేసిస్లో ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోమని చెప్తాను. అదేవిధంగా హీరో మోటార్ కన్నా ప్రాబ్లీ ఐ థింక్ మారుతి విల్ డూ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే హీరో మోటార్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 3800 నుంచి ఆల్మోస్ట్ 2600 దాకా పడుతుంది చూసాం. అండ్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇది 200-day మూవింగ్ యావరేజ్, 1 or 2 days దాని అబోవే క్లోజ్ అవుతుంది. సో ఈ కోలో మీరు ఆటో స్పేస్లోనే ఉండాలి అనుకుంటే మేబీ యూ కెన్ షిఫ్ట్ టు 4-wheeler అండి. హీరో మోటార్స్ నుంచి మారుతికి వెళ్తే యూ కెన్ మేక్ బెటర్ మనీ అని నా ఉద్దేశం. నవ్వు ముక్కసా అన్న పేరు మీద వచ్చింది, టీపీఎల్ ప్లాస్టిక్ అన్న స్టాక్ని కొనుగోలు చేయొచ్చా అని చెప్పి లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు. ప్రస్తుతానికి 150 రూపీస్ రేంజ్లో ఉంది, పెద్దగా వాల్యూమ్స్ లేదు, 52-week లో దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. ఇట్స్ ఏ ఆపరేటెడ్ స్టాక్ అనిపిస్తుంది అండి నాకైతే. ఇట్స్ ఆపరేటెడ్ ఆర్ ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ స్పెక్యులేటివ్, గ్రేట్ స్పెక్యులేటివ్ స్టాక్, అంతకుమించి ఏం లేదు స్టాక్లో. సో ఈ స్టాక్ మనం లిస్టింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2015 లిస్ట్ అయింది, అంటే 3 ఇయర్స్ బ్యాక్ లిస్ట్ అయింది. లిస్ట్ అయినప్పుడు అరౌండ్ 150 రూపీసే ఉందండి, అండ్ ఇది 780 దాకా వెళ్ళటం చూసాం మార్చ్లో. సో ఇట్స్ ఎ ప్యూర్ ప్లే ఆపరేటెడ్ ఆర్ మేబీ కంట్రోల్ స్టాక్ అని చెప్తాను. ఇలాంటి స్టాక్స్ డెఫినెట్లీ టచ్ చేయకూడదు. అండ్ దీనిలో వాల్యూమ్స్ చూస్తే కనుక మీకు అప్పుడప్పుడు అరౌండ్ 87-1 lakh అవుతాయి, అదర్వైజ్ 2000-3000 పర్ డే. సో కంప్లీట్లీ అవాయిడ్ ది స్టాక్. ఒకవేళ ఇది పెరిగినా కూడా ఈ షుడెంట్ రిపేట్ అండి. సో ఇలాంటి స్టాక్స్లో డబ్బులు చేసుకున్నా కూడా ఇట్స్ నాట్ వర్త్. సో ప్లీజ్ డోంట్ టచ్ ది స్టాక్. ఈక్విటీ క్యాపిటల్ తక్కువ ఉందన్న పేరుకి కానీ పెద్దగా మార్జిన్స్ లేవు కంపెనీలో, నథింగ్ ఈజ్ దేర్ అండ్ ఫండమెంటల్ కూడా పెద్ద గొప్పగా ఏం కనిపించట్లేదు కంపెనీ. విజయవాడ నుంచి సతీష్ మరొక కాలర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అశోక్ లైన్ అండ్ 111-135 తీసుకున్నామండి. ఓకే, అది రేట్ ఇప్పుడు బాగా డౌన్ అయింది సార్, అది హోల్డ్ చేయమంటారు సార్? 1 ఇయర్ వరకు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, అశోక్ లైన్ హోల్డ్ చేయొచ్చా లేదా? అశోక్ లైలాండ్ కానీ చూసుకుంటే అంటే లాస్ట్ ఒక మనకి ఫ్యూ మంత్స్ నుంచి ఆటో సేల్స్ అనేది వీక్ రావడం చూస్తున్నాం, ప్లస్ రిజల్ట్ కూడా అశోక్ లైలాండ్ బాగా రావట్లేదండి. దీని కారణంగా ఆల్ ది వే మనకి 160+ లెవెల్స్ నుంచి కూడా ఇది కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇంకొంచెం కరెక్షన్ ఉండవచ్చు, 992 అనేది ఒక లెవెల్ అన్నమాట, అంటే అక్కడికి 4 రూపీసే ఉంది. ఈవెన్ అది కూడా బ్రేక్ అయితే 86 ఆ లెవెల్స్ కూడా రావచ్చు. మీరు 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి, బట్ షార్ట్ టర్మ్ టెన్ మాత్రం మళ్ళీ
100 క్రాస్ అయ్యి దాని అబౌవ్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇంకా వీక్గానే ఉందండి. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు హోల్డ్ చేయండి. యావరేజ్ చేయాలనుకుంటే ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయండి. మనకి నెక్స్ట్ ఒక 3 to 4 మంత్స్ మనకి ఒక అవకాశాలు వస్తాయి, మంచి బయింగ్ పాయింట్స్ అంటే లోయర్ లెవెల్స్ మనకి దొరకవచ్చు స్టాక్స్ కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, రాజారాం మరో కాలర్ ఉన్నారు. అడగండి రాజారాం. హలో సార్, చెప్పండి రాజారాం గారు. జనరల్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఓకే, ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్? ఎంత కాలం పాటు హోల్డ్ చేయగలరు మీరు? 1 ఇయర్ అండి. అది పెద్ద ఎగ్జైటింగ్ ఏమి ఉండకపోవచ్చాము జనరల్ ఇన్సూరెన్స్ 1 ఇయర్ పాటు హోల్డ్ చేసినా కూడా. డెఫినెట్లీ వద్దండి, ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ ప్లేస్. ఓన్లీ థింగ్ మీరు ఇన్సూరెన్స్ స్పేస్లోనే ఉండాలంటే ఈ షుడ్ బి విత్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి. సో నా ఉద్దేశం HDFC ఇస్ ఎ గుడ్ ఐడియా అండి. HDFC లైఫ్ కానీ HDFC ఎర్గో కానీ టూ కంపెనీస్ జనరల్ ఆర్ లైఫ్ రెండిట్లో కూడా యూ క్యాన్ ఇన్వెస్ట్. మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. గవర్నమెంట్ రిలేటెడ్ అండ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న కంపెనీస్ వీ షుడ్ అవాయిడ్ అండి జనరల్లీ, ఎందుకంటే దే డోంట్ గివ్ మచ్ మనీ. ఓన్లీ ఫర్ డైవెస్ట్మెంట్ అట్లా పెరుగుతాయి స్టాక్స్ అంతకుమించి తప్ప ప్రాబ్లీ వి డోంట్ మేక్ గ్రేట్ మనీ ఇన్ గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్. సో HDFC లైఫ్ ఆర్ HDFC ఎర్గో ఐ థింక్ యూ క్యాన్ లుక్ ఎట్. కర్నూలు నుంచి వెంకట్రావు మరో కాలర్. అడగండి వెంకట్రావు గారు. హలో చెప్పండి సార్. ఏదండి ఏ స్టాక్స్? జేపీ పవర్ అండి. జేపీ పవర్, ఓకే. ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 26 రూపీస్ అండి. చెప్పడానికంటూ ఇంకేం లేదండి మనకి. ఇప్పుడు జేపీ గ్రూప్ అనేది ఒక టైంలో చాలా స్ట్రాంగ్ గ్రూప్ అండి. ఆ తర్వాత మనకి లాస్ట్ ఒక 4-5 ఏళ్ళుగా చూసుకుంటే కంప్లీట్గా జేపీ గ్రూప్ అనేది ఒక అప్పుల్లో కూరుకుపోయి ఐ మీన్ బిజినెస్ మొత్తం కూడా పోయిందండి. జయప్రకాష్ జేపీ పవర్ కూడా అదేవిధంగా మీరు 22 తీసుకున్నారు, ఇప్పుడు 2 రూపీస్ ఉంది. చెప్పడానికి ఏం లేదు, మీరు ఒకసారి స్టాక్ కొనే ముందే మనం స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలండి. ఇది ఇంకా పెరిగే అవకాశాలు పెద్ద కూడా లేవండి. ఓకే, నాగేశ్వరరావు అడుగుతున్నారు టెక్ మహీంద్రా అండ్ వేదాంత ఫ్యూచర్స్ ఇప్పుడు బై చేయొచ్చా? మేబీ టెక్ మహీంద్రా యూ క్యాన్ అటెంప్ట్ అండి, ఎందుకంటే టెక్నాలజీ ఈరోజు కొద్ది వీక్గా ఉంది స్టాక్ ఈ స్టేజ్లో. సో నా ఉద్దేశంలో మేబీ 200-డే మూవింగ్ యావరేజ్ ఒక మంచి సపోర్ట్గా తీసుకుంది లాస్ట్ టైం కూడా. సో 672-200-డే మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్లో చూస్తే కనుక 644. సో బిట్వీన్ 670 and 650 డెఫినెట్లీ 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి టెక్ మహీంద్రా ఫ్యూచర్స్లో. అండ్ 640 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ 704 నుంచి 730 మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ కూడా యూ షుడ్ చూస్. వేదాంత ఇట్స్ నాట్ ఏ బై ఆన్ డిప్స్ అండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ సెల్ ఆన్ ర్యాలీస్గా చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. సో లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ డెఫినెట్లీ వీ షుడ్ నాట్ టచ్ ఫర్ లాంగ్. సో వేదాంత అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, కేఏ ఇండస్ట్రీస్ గురించి దుర్గా అడుగుతున్నారు. 386 రూపీస్లో తీసుకున్నారట, ప్రస్తుతానికి 8% లాస్లో ఉన్నారు. తీసుకో హోల్డ్ చేసుకోవచ్చా? యావరేజింగ్ అంటే 8-10% మీరు యావరేజింగ్ అన్న థాట్ కరెక్ట్ అయింది కాకపోవచ్చేమో. 386 కేఏ ఇండస్ట్రీస్ కానీ చూసుకుంటే ఇది మంచి కంపెనీ, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. అయితే ఇది పెరిగిన విధానం, ఒకప్పుడు చూసుకుంటే ఇది 15-16 రూపాయలు ఉండేదండి ఒక 3 ఇయర్స్ బ్యాక్. అక్కడ నుంచి కూడా నాన్ స్టాప్ ర్యాలీ చూసాము. అదేవిధంగా బిజినెస్ కూడా చాలా ఇంప్రూవ్ అయిందండి కేఏ ఇండస్ట్రీకి. కాబట్టి దానికి ఆ కారణంగా ఈ స్టాక్ మల్టీబ్యాగర్ అయిన స్టాక్ కాబట్టి మీరు కొన్నది కొంచెం హై ప్రైస్లో కొన్నారు. బట్ మీరు హోల్డ్ చేయండి, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయండి. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎగ్జాక్ట్గా 380+లో మనకి దీనికి కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అటు రిజల్ట్ పరంగా కూడా లాస్ట్ ఒక అంటే లాస్ట్ 2-3 quarters మంచి రిజల్ట్ అటు టాప్ లైన్ బాటమ్ లైన్ పెరుగుతూ వస్తుందండి. కాబట్టి ఇంకా స్టాక్ ఫ్యూచర్ ఉంది, ఇన్వెస్ట్మెంట్కి అయితే బాగుంటుంది. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం 380 దగ్గర ఆగొచ్చు. శరణ్ అడుగుతున్నారు 693లో టెక్ మహీంద్రా ఫ్యూచర్స్ హోల్డ్ చేస్తున్నారట, ఈ మంత్ హోల్డ్ చేసుకోవచ్చా 693 టెక్ మహీంద్రా ఫ్యూచర్స్? ఇప్పుడే చెప్పాను కదండి 643 ఇస్ ద స్టాప్ లాస్. సో మీరు ఆల్రెడీ 693లో కొన్నారు, 678 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో పుల్ బ్యాక్ వచ్చినా కూడా 704 నుంచి 720 అండి. సో ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా కూడా యూ డోంట్ మేక్ మచ్ మనీ, ఎందుకంటే మీరు ఎంట్రీ అయిన ప్రైస్ ఈజ్ లిటిల్ హై. సో 740 దాకా వెయిట్ చేయకుండా నా సజెషన్ అయితే 670 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. ఓకే, ఇన్ఫోసిస్ కాల్ గురించి రామకృష్ణ అడుగుతున్నారు. 710 రూపీస్ ఇన్ఫోసిస్ కాల్ పర్చేజ్ చేశారు, 12 రూపీస్ 50 పైసా ప్రీమియంతో హోల్డ్ చేసుకోవచ్చా ఇన్ఫోసిస్ 710?
అంటే నిన్నటి వరకు మనం చూస్తే ఇన్ఫోసిస్ ఒక లో నుంచి మంచి రికవరీ వచ్చిందండి. అయితే లాస్ట్ నైట్ మనకి యుఎస్లో మరీ ముఖ్యంగా నాస్డాక్లో విపరీతమైన సెల్లింగ్, టెక్నాలజీ స్టాక్స్ అన్నీ కూడా విపరీతంగా పడడంతో ఈరోజు ఓపెనింగ్ మనకి అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. మళ్ళీ లో నుంచి కొంచెం రికవరీ అనేది వచ్చిందండి. మనకి రిజల్ట్ ఉన్నాయి కాబట్టి మీరు రిజల్ట్కి ముందు వరకు హోల్డ్ చేయండి. రిజల్ట్కి ముందు రోజు నా ఉద్దేశం ప్రకారం క్లోజ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే రిజల్ట్కి ముందు వరకు నేను అనుకోను 680 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. 710 దాటి బాగా పెరుగుతుంది అని అనుకోనండి. క్లోజర్గా 720 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి దీనికి. ఓకే, ఇంకా మనకి మించిపోతుంది ఇంత కార్యక్రమం ఇక్కడ. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.